ఇటు ఖైరతాబాద్ అటు బాలాపూర్ చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఇవాళ బాలాపూర్ నుంచి చార్మినార్ ముజంజాహి మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరి ఈ వినాయకుడి లడ్డూ వేలం పాట కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. బాలాపూర్ లో వినాయక శోభయాత్ర హడావిడి ఎలా ఉందో మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ఎదగడమే కానీ ఎక్కడా తగ్గేది లేదు. ఇది కేవలం వ్యక్తులకే కాదు, ఒక లడ్డూకు కూడా వర్తిస్తుంది. అదే బాలాపూర్ లడ్డు. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరిని వరిస్తోంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం మనం బాలాపూర్కి సంబంధించినటువంటి ఆ గణేష్ తీర్వీధుల్లో ఆ ఊరేగింపు మాత్రం కొనసాగుతోంది. అయితే ఈసారి ఒక నలుగురు మధ్య మాత్రం లడ్డూ వేలంపాటికి సంబంధించి తీవ్రమైనటువంటి పోరు జరిగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైతే లింగాల దశరథ్ గౌడ్తో పాటు అర్బన్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రణీత్ రెడ్డి, మరొకవైపు కొలన్ శంకర్ రెడ్డితో పాటు ఎవరైతే గీతా డైరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లక్ష్మీనారాయణ అంటే ఈ నలుగురు మధ్య మాత్రం తీవ్ర పోటీ అయితే ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. ఈ ఆక్షన్ ని చూసేందుకు మాత్రం పెద్ద సంఖ్యలో అటు నగరం నలుమూలల నుంచి కూడా ఇక్కడ బాలాపూర్ తరలి వస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ వేలంపాటికి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ డీసీపీ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీతో పాటుగా 4 ఏసీపీలు ఉన్నారు, 12 మంది సీఏలు ఉన్నారు, 26 మంది ఎస్ఏలతో పాటు అటు పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొహరించి ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే గత ఏడాది లడ్డూ వేలంపాటిని దక్కించుకున్నటువంటి ఎవరైతే దాసు దయానంది రెడ్డి మనతో ఉన్నారు, 27 లక్షల వరకు కూడా ఈ యొక్క లడ్డూను సొంతం చేసుకోవడం జరిగింది. ఈసారి దాదాపు ఒక 30 లక్షల వరకు కూడా ఈ ఆక్షన్ వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడదాం, లాస్ట్ ఇయర్ మీరు లడ్డూని సొంతం చేసుకున్నారు, ఎలా ఉంది అండి? ముందుగా శుభాకాంక్షలు. గత సంవత్సరం మనం చూస్తున్నాం 1994 నుంచి కొలన్ శంకర్ రెడ్డి దగ్గర నుంచి 2023 దాసరి దయానంద రెడ్డి వరకు చూస్తున్నారు. వాళ్ళ ఎలా ఎలాగా డెవలప్ అయ్యారు, ఈ బాలాపూర్ లడ్డు మహాప్రసాద్ తీసుకున్న తర్వాత ఒకరొకరు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది నా భాషలో మీకు తెలిసిపోతుండొచ్చు. సో బాలాపూర్ ప్రసాదం అంటే బాలాపూర్ లడ్డుకున్నంత క్రేజ్ ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచ దేశం అన్ని వైపు బాలాపూర్ లడ్డు వైపు చూస్తున్నా, కాబట్టి నేను ఎందుకు చూడొద్దని చెప్పి నేను కూడా చూసా. 2023 కవిసం చేసుకున్నాను. లడ్డు తీసుకున్న తర్వాత నుంచి ఏ విధంగా ఉంది అసలు మీకు? ఫస్ట్ మానసిక ప్రశాంతత, హెల్త్, ఆరోగ్య పరంగా అనుకో, ఇంకా డబ్బు పరంగా అనుకో, అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఇది కొన్ని చెప్పేటివి ఉండేవి కాబట్టి. సో టోటల్గా అయితే మనశ్శాంతి, మనశ్శాంతి మించింది లేదు. మనశ్శాంతి ఉంటే అన్ని మన దగ్గరకు వస్తాయి. కాబట్టి బాలాపూర్ లడ్డు ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్క భక్తునికి మహా అద్భుతం కలిసి వస్తాను నేను గంట పదంగా చెప్పగలుగుతున్నాను. అది ఈసారి లడ్డూ ఆక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? మరి కాసేపట్లో మీరే చూస్తారు, రావచ్చు. అనుగ్రహం కూడా నాకు కూడా వరించవచ్చు, రికార్డ్ సృష్టించడానికి కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే బాలాపూర్ ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శించుకోవాలి, బాలాపూర్ లడ్డు ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి ఈ లడ్డూ వేలంపాటిలో పాల్గొనేటటువంటి వ్యక్తి ప్రణీత్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి ఆక్షన్లో పాల్గొనడం? ఈసారి మరి మీకు వరిస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా మాకు ఈసారి వరిస్తుందని ఆశిస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసినాం, ఇది రెండోసారి ఇక్కడ పార్టిసిపేట్ చేసినాం. మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఈసారి ఎంత వరకు కూడా ఈ ఆక్షన్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 35 లక్షల వరకు వెళ్తుందని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళేనా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా వనస్థలిపురం నుంచి వచ్చాము, వనస్థలిపురం ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఏం విన్నారు లడ్డూ వేలం పాట అంత దూరం నుంచి ఇక్కడ పాడడం వల్ల ఏం విన్నారు? అంటే మీకు ఈ లడ్డూ విశిష్టత గురించి ఏం తెలుసు? అంటే గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ లడ్డూ చరిత్ర గురించి మీకు అందరికీ తెలిసినట్టయితే అందరు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా జరిగింది. వాళ్ళ ఆర్థికంగా కానీ, వ్యాపారంగా కానీ, రాజకీయంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు లభించాయి. ఈ బాలాపూర్ యొక్క మహాప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందని అందరికీ తెలిసిందే. అందుకని మాకు కూడా ఈసారి మంచి జరుగుతుందని, మా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఇక్కడికి వచ్చాం. రైట్, ఇది మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రీవియస్ తీసుకున్నటువంటి వాళ్ళు అటు రాజకీయంగా కావచ్చు, లేకపోతే సంపాదన విషయంలో కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా చాలా సంతోషంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఆ రకంగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ లడ్డూ వేలంపాటలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఒక సక్సెస్ఫుల్ సినిమాల లిస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మనం ప్రస్తుతం ఆ లిస్టును చూస్తూ ఉన్నాము. సో ఈసారి మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క బాలాపూర్ లడ్డూ వేలంపాటకు సంబంధించి మాత్రం ఆక్షన్ ప్రారంభమవుతుంది. ఈ బాలాపూర్ గణేష్
ఆ తిరువీధుల్లో తిరిగి వచ్చిన తర్వాత బొడ్రాయికి చేరుకుంటుంది. అనంతరం ఈ యొక్క ఎంతో ఉత్కంఠ భరితంగా కూడా ఈ లడ్డూకి సంబంధించినటువంటి వేలంపాట ప్రారంభం కానుంది.